జెన్యూనిటీ ఉండాలి. జెన్యూనిటీ ఎందుకంటే నమ్మకం అని నిన్న చెప్పినట్టు గాడ్, దట్స్ ద సోల్ ఆఫ్ ఎనీ ఫిలిం. నమ్మేమందరం. సో మా నమ్మకాన్ని కొంతమంది నమ్మకపోవచ్చు, దట్స్ ఓకే. మీరు నమ్మేంత వరకు ఎన్టీఆర్ ఎన్నోసారి టెంపర్ ఆడియో ఫంక్షన్లో తన మాట చెప్పాడు, అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఇది మా తారక్, మీకు సినిమా నచ్చేంత వరకు నేను చేస్తూనే ఉంటాను. అంటే అదే మా ప్రయత్నం. సో ఏదో కోట్లు సంపాదించి అర్జెంటుగా ఇప్పుడు మోకిలాలను గచ్చిబోళ్ళను సైట్లు కొనడం కోసం కాదు. ఇంకా మీరు ఇచ్చే ఏంటంటే సక్సెస్ అనేది ఒక బలం, ఒక ధైర్యం. ఆ ధైర్యంతో ఇంకొక 10 సినిమాలు వస్తాయి, 10 మంది టెక్నీషియన్లు వస్తారు, డైరెక్టర్లు వస్తారు. ఇవాళ పొద్దున ఎంవీవీ గారు అంటున్నారు, ఎంవీవీ గారిది ఒక ఇయర్కి 100 crores టర్న్ ఓవర్ ఉంటుంది ఆయన. ఆయన టర్న్ ఓవర్ ఓకే, ఎంవీవీ బిల్డర్స్ అంటే ఇట్స్ ఎ బిగ్ నేమ్. ఆయన అన్నారు ఏమంటే, నేను సంవత్సరానికి 100 crores టర్న్ ఓవర్ ఉంటుంది అది. మనం ఒక పెద్ద డైరెక్టర్కి ఒక 5 crores, ఒక పెద్ద హీరోకి ఒక 10 crores ఇచ్చేద్దాం, రేపే ఇద్దాం అడ్వాన్స్. ఐఎమ్ రెడీ, నా బ్యాంక్లో ఉన్నాయి వైట్ మనీ, బ్లాక్ మనీ కూడా కాదు. ఇచ్చి మనం చేసుకున్నాం సార్, మనకి ఎందుకు టెన్షన్? ఇది రోజు పొద్దున లేచి బుక్ మై షో ఓపెన్ చేసి ఎంత ఫుల్ అయింది, రెడ్ ఉందా, గ్రీన్ ఉందా, గ్రే ఉందా, ఇది ఎందుకు టెన్షన్? అంటే ఒక కొత్త సినిమా చేయాలన్న ప్రయత్నం, కొత్త కాన్సెప్ట్ని మీ ముందు తీసుకోవాలన్న ప్రయత్నంలో మేము ఇచ్చేస్తాం. ఎందుకంటే నేను 2003 వెంకీ నుంచి 2013 బాద్షా వరకు నేను కమర్షియల్ ఫిలిమ్స్, 100 crore club ఉండే ఫిలిమ్స్ ఎన్నో చేశాను, నేను రాశాను. బట్ అప్పుడు కూడా తింట మొదలెట్టారు, ఇదేంటి ఇంకా నువ్వు ఎంతకాలం హౌస్ డ్రామాస్, ఈ కామెడీలు, ఈ రొటీన్లు, మాస్ మసాలాలు, హౌస్ డ్రామాలు, ఈ బకరా చేయడం, ఈ బకరా కామెడీలు అండి. ఓకే, మరి వాడు చూస్తున్నారు కాబట్టి నేను రాస్తున్నాను. నేను ప్రొడ్యూసర్ డబ్బులతో, ఇంకో ప్రొడ్యూసర్ డబ్బుతో నేను కొత్త కథ రాయలేక కాదు, చేయలేక కాదు. బట్ ఇంకోళ్ళ డబ్బుతో రిస్క్ తీసుకునే హక్కు నాకు లేదు, అందుకు నేను రాస్తున్నానని చెప్పాను 2013 బాద్షా వరకు. బట్ అన్నీ సక్సెస్ అయ్యాయి, ఆల్ దీస్ ఫిలిమ్స్. సో ఐ కుడ్ స్టాప్ మై సెల్ఫ్. అండ్ ఏ ప్రొడ్యూసర్ వచ్చినా, ఏ హీరో నాకు ఫోన్ చేసినా, కొన ఒక డీ లాంటి స్క్రిప్ట్, ఒక దూకుడు లాంటి స్క్రిప్ట్, ఒక రెడీ లాంటి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ కావాలి, ఇదే అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కానీ డబ్బులు పెట్టే వాళ్ళకి కానీ సక్సెస్ ఇంపార్టెంట్. సో అందుకని 2014 గీతాంజలి ఎంవీవీ సినిమాని బ్యానర్ పెట్టి న్యూ కాన్సెప్ట్ తోటి మేము ఇది కూడా చేయగలం బాబు, మాలో ఈ సెన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి అని చెప్పాలనే ప్రయత్నంలో 2014 నుంచి ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేశాను త్రూ ఎంవీవీ సినిమా. ఆయన సపోర్టు, ఆయన నేను చేసిన బ్లైండ్ ఆయన నమ్ముతున్నాను. సో 2014 నుంచి ఎందుకంటే ఇంకోళ్ళ డబ్బులతో ఎందుకు ఆడడం మనకేమో అని, మనమే చిన్న కాన్సెప్ట్స్, కొత్త కాన్సెప్ట్స్, న్యూ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, న్యూ టెక్నీషియన్స్ తోటి మనం చేయాలని 2014 నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయితే మొన్న వచ్చిన నిన్ను కోరి కానీ, ఇవాళ వచ్చిన ఈ సినిమా కానీ. సో న్యూ కాన్సెప్ట్స్ వచ్చి వచ్చినప్పుడు మీరు దాన్ని అటు ఇటుగా మీరు ఫీల్ అయితే, నేను చెప్తున్నాను, నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను, నేను మళ్ళీ అదే కమర్షియల్ సినిమాలు రాస్తాను, అదే తీస్తాను. కాబట్టి మళ్ళీ మీరు ఆలోచించుకోండి, మీకు కొత్త సినిమా కావాలా లేదా అదే కమర్షియల్ సినిమా కావాలా. సో ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ యాక్టర్, ఫర్ ఎనీ టెక్నీషియన్. ఎందుకంటే ఇక్కడ మా సాయి శ్రీరాము తను ఎంత కష్టపడ్డాడో తెలుసు, మా చిన్న ఎంత కష్టపడ్డాడో తెలుసు, మా ఎడిటర్ ప్రదీప్ ఎన్ని వందల వేల గంటలు కష్టపడ్డాడో తెలుసు, మా ఆది ఎన్ని నెలలు కష్టపడ్డాడో తెలుసు, మా రితిక, ప్రతి ఆర్టిస్ట్, మా తాప్సి, మా భాస్కర్ ఇక్కడ ఉన్నామా, మ్యాంగో టీమ్, మా విజువల్ ఎఫెక్ట్స్ టీమ్, కొన్ని వందల మంది వేల గంటలు పనిచేసి అయితే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. ఓకే, సో దాన్ని 10 రూపాయల పెన్నతోటి కొట్టి అవతల పడేయడం చాలా ఈజీ, కానీ మీరు చేసే ముందు, అంటే నేను ఇదేదో మళ్ళీ వీళ్ళ మీద దండెత్తిన మళ్ళీ కోన వెంకట దీంతో మళ్ళీ ట్యాగలైన్ పెట్టి రాయొద్దు, ఇది నా ఆక్రోశం కాదు, ఆవేశం కాదు, ఆవేదన. సో రెండింటికి చిన్న తేడా ఉంటుంది. సో కాబట్టి మేము తీసేవాళ్ళు, చేసేవాళ్ళు,
ఎప్పటికి చూసేవాళ్ళ కోసమే పనిచేస్తాం, రాసేవాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.